కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరకళమై పోరాడుతాం, కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుంటాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక. అంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు అంటే మానిఫెస్టోకి సంబంధించి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ ఏవైతే ఖాళీ ఉంటావో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ చేయాలన్న 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు నోటిఫికేషన్ చేస్తారు. అది వద్దన్న ఈ ఇయర్ 24 స్టార్టింగ్లో జనవరిలో ఏ ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు మామూలుగా ఎన్ని పోస్టులు కాదు ఏ జాబ్లో, ఆ ఇయర్వి ఆ ఇయర్ క్లియర్ చేయాలి. 25 వరకు క్లియర్ చేయాలి, మళ్ళీ 25లో ఏ ఖాళీలు ఏర్పడో మళ్ళీ అట్లనే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ చేసేలా నా వంతు నేను సహాయం చేస్తాను. నా ప్రాణం పోయినా నేను సహాయం చేస్తాను. హాస్పిటల్స్ వేరే స్టేట్కి వెళ్ళి వేరే సిటీకి వెళ్ళి అంత వద్దన్న, ఇక్కడే హాస్పిటల్స్ కట్టిస్తాను నేను ఈ కాన్స్టిట్యూన్సీలోనే. ఇంకా ఎట్లా ఉందంటే, ఇప్పుడు నా వెనకాల గట్టిగా 10 మంది తిరిగితే నాకు ఖచ్చితంగా దళిత బంధు వస్తుంది అన్న. ఇప్పుడు నేను రేపు దళిత బంధు పెట్టుకుంటుంటే వస్తుంది నాకు, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎనికిలు ఉన్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కాదన్న, నాకు ఏం లేని వాళ్ళను క్యాల్కులేట్ చెయ్యి. నీ కింద ఉన్న వాళ్ళు కూడా సగం తింటున్నారన్న. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉంటే నా కింద ఉన్న వాళ్ళు తింటారు, నేను తినటోళ్ళు కాదు. మధ్యలో నేను పోయి డైరెక్ట్గా ఎవరు కరెక్ట్గా ఎవరున్నారు, ఎవరు దళితులు, ఏది కరెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళ గురించి కనుక్కోవాలి. వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళకి దళిత బంధు ఎందులో చేయాలి. కానీ ఈయన వల్ల 10 ఓట్లు వస్తాయి, ఈయనకు దళిత బంధు ఇస్తే 20 ఓట్లు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఎవరు నిరుపేదలు, ఇండ్లు కూడా అన్న, ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇండ్లు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఆడనే ఉంటారు. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం మంచి పొజిషన్కి వస్తున్నారు, పేద సిచ్యువేషన్లో ఉన్నారు పేదగానే ఉంటున్నారు. మాకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే, పెట్టే పేడ అన్ని చదువుకొని అమ్మ అయ్యను తమ్ముని అందరిని వదులుకొని సిటీలో పోయి వాళ్ళు పెట్టే పాడుపడ్డ తిండి తినుకుంటా అందులోనే ఉండుకుంటా, వాళ్ళు పెట్టే కోచింగ్కి ఒకరోజు తిని ఒకరోజు తినకుండా అన్ని కష్టాలు పడుకుంటా మేము సిటీ పోయి చదువుకోవాల్సి వస్తుంది. అదే నోటిఫికేషన్స్ ఇక్కడే మాకు బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మేము ఇక్కడనే చదువుకుంటాం, పేరెంట్స్ను వదిలేసిపోయి మేము అక్కడ కూడా కొంచెం సఫర్ అవుతాం. ఎందుకంటే కొన్ని రోజులు పేరెంట్స్ దగ్గర ఉండి సడన్గా వేరే పోతే మాకు ఎట్లుంటుంది, మేము అక్కడ క్లైమేట్ అలవాటు పడడానికి కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అలాంటి కోచింగ్ సెంటర్స్ కానీ అన్నీ ఇక్కడనే ఏర్పాటు చేస్తా. ఇంకా ఏంటంటే జాబ్స్ అన్న, సరే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోతుండొచ్చు, కానీ ప్రైవేట్ జాబ్స్ కూడా వేరే సిటీ. ఇప్పుడు నా బతుకు తెరువు బాలేక నేను సిటీలో పోయి జాబ్ చేసి ఆడ స్ట్రెస్ అనుభవించి నరకం అనుభవించిన అన్న, నేను జాబ్ చేసిన ఈ ఆ స్ట్రెస్, ఇచ్చే శాలరీ 10,000 ఉంటే 12 గంటలు పని చేయించుకుంటాను. అసలు అంత స్ట్రెస్లు మాకు ఎందుకన్నా, అదేదో ఇక్కడనే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకుంటే పేరెంట్స్ని చూసుకుంటూ మా బాధ లేదో మా పేరెంట్స్తోనో పంచుకుంటూ హ్యాపీగా మేము వర్క్ చేసుకుంటాం. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నా. ఓకే, ఇలా మ్యానుఫ్యాక్చర్ రెడీ చేసుకున్నా. సో ఇంకా అలానే ముందుకెళ్ళాలని చెప్పి ముందుకెళ్తా. నాకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను ఈ వీడియోలు ఎప్పటికైనా, నేను ముసలయ్యే వరకు కూడా ఈ వీడియోలు అయితే మీరు డిలీట్ చేయరు, జస్ట్ బర్రె లెక్క అని టైప్ చేసే వీడియోలు అన్ని కన్ఫర్మ్ గా వస్తాయి. నేను రేపు ఏమైనా తప్పు చేసినా నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్పినా ఇప్పుడు ఏం చేస్తున్నావని నన్ను చెప్పు తీసుకుని కొట్టండి. పక్క అంటూ పక్క. ఇంకోటి ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ట్రెట్స్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యామిలీ. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఒకటే చెప్తున్నా, ఏమన్నా ఎదుర్కొనేది ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుంగొచ్చి నేను నామినేషన్ వేసిన విషయం మా పేరెంట్స్కి కూడా తెలియదు, మా పేరెంట్స్ తెలియకుండా నేను నామినేషన్ వేసిన. మీరు ఏ విధంగా మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే నాతోనే మాట్లాడండి, నా ఫ్యామిలీ జోలికి రావద్దు, వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేదు. నేను ప్రజలకు నా జీవితం ఈ అన్యాయాల పరంగా పోరాడదామని నేను వచ్చిన. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను పోరాటం చేస్తా, పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఇంకా అంటే తెలియని సిచ్యువేషన్ లేదన్న ఫేస్ చేయాల్సి వస్తే, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ అంటే ఆల్రెడీ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా కొన్ని సిచ్యువేషన్స్, కిడ్నాప్ దాకా కూడా పోయిన సిచ్యువేషన్ మనం చూసినాం. నీచమైన పని చేస్తారని అయితే నేను ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉంటది, చేసినా ఏదేమైనా నేను నాది మార్చుకోను, ఏం చేస్తారో చేయను. తగ్గను. ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటే నన్ను పొగిడిన నన్ను ఉమ్మిస్తారు, మీన ఉమ్మిస్తారు. రేపు కనిపిస్తే ఇప్పుడు నన్ను కలవడానికి 100 మంది వస్తారు. ఇప్పుడు నేను రోడ్డు మీదకైనా నా ముఖం మీద ఉమ్మిస్తారు, ఏం చేసినవే నువ్వు ఆ మాట చెప్పిన ఈ మాట. నన్ను పొగిడే వాళ్ళు కావడాలి, కానీ నేను ఒకరి నోట్ల చెడుగా అవ్వనన్నా. నేను అది సావైనా బతుకైనా అరే ఏం పిల్లరా మన కోసం ఇది చెప్పింది, ఇది చేసుకుంటే మీ అమ్మ అడవిలో అంటే ఇట్లా ఉండాలరా అన్నట్టు నిలుస్తా. ఏ ఈ పిల్ల ఇంద్రుడు ఇట్లా చేసింది, ఇదో పెద్ద వేస్ట్ది, ఆ మాట నేను రప్పించుకోను. ఓకే,
సో నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శిరీష. అలాగే నేను కూడా మీలో ఒక భాగ్యస్వామి ఉన్నాయి, నువ్వు చేసే ప్రచారానికి కూడా నేను వస్తా. సో నాతో అయినంత నేను వస్తా, నేను ఉంటా, నాతో పాటు నా వ్యూవర్స్ కానీ అలాగే నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చి మనస్ఫూర్తిగా నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. సో చివరిగా వ్యూవర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అన్న, ఇప్పుడు మన జీవితం మీద కాకుండా రేపు మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆలోచించుకోండి అన్న. ఓటు వేసేది ఒక్కరోజు, మనం ఓటు గట్టి వేస్తే ఒక నిమిషం వేస్తామేమో, లాస్ట్ ఒక సెకండ్లో ఓటు గుద్దేస్తాం. ఒక్క సెకండ్ ఆలోచించండి అన్న, ఒక్క ఓటు 5 సంవత్సరాల మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసు, నేను చెప్పను ఎలాంటి మీరు ఇంతకుముందు ఎలా చేశారు, ఎంతగా ఏమైంది అనేది మీకు అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కసారి నాకు చాయిస్ ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటా ప్రతి ఒక్కరికి. ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఎందుకు పుట్టలేదా, మన కాన్స్టిట్యున్సీ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తా. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ అంటే ఏ అది మస్తుందిరా అట్లా చేస్తా. నోటుకు బిర్యానీకి బీరు బాటిల్స్కి కాదు. ఒక్కసారి నన్ను ఆలోచించి అన్న, నాతోనే పైసలు లేవు, మీరు నా ఇంటర్వ్యూలు చూసింటారు, చాలా ఇంటర్వ్యూలు నాతోన గట్టిగా గుంజితే 2000 రూపాయల కంటే 1 రూపాయి లేవన్నా, నేను పైసలు ఇవ్వలేను, తీసుకుంటే తీసుకోండి ఎవరిచ్చినా కానీ, ఏది మంచి అనేది మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటేయ్యురన్న. మీరు వేసే ఇప్పుడు 2000 ఇస్తారేమో, ఖచ్చితంగా 2000 అంటే సంవత్సరానికి 200 కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకోండి. డెవలప్మెంట్ కావాలా, డబ్బు కావాలా అంటున్నారు, అంతే. డెవలప్మెంట్ కావాలంటే నాకు ఓటేయండి. ఈ రే నీ డెవలప్మెంట్ మాకు అవసరం లేదు, డబ్బు కావాలి మాకు, ఈ ప్రచారాలకు సరిపడా అమౌంట్ 10,000 20,000 కావాలంటే మీరు ఇంకెవరికన్నా వేసుకోండి అన్న. డెవలప్మెంట్ నేను ఇస్తున్న మాట, ఈ వీడియోలు ఎప్పటికైనా ఉంటాయి. నువ్వు అప్పుడు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి, అంతే. ఇంతకంటే నేనేం చెప్పను, ఇంకా మీరు ఆలోచించుకొని నా కోటేసి నన్ను గెలిపించుకోండి. మీ పిల్లల భవిష్యత్తునే కాదు మన అందరి భవిష్యత్తును మనం మార్చుకుందాం. రైట్ శిరీష, థ్యాంక్ యూ. రైట్ వ్యూస్ చూసారు కదా. సో తను ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో పుట్టి ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది. సో నిరుద్యోగ సమస్య గురించి కూడా తను ఒక్క వీడియోతో తను చాలా వైరల్ అయింది. దాని తర్వాత కూడా తను ప్రతి క్షణం నిరుద్యోగుల కోసం తను అయితే తపన పడుతుంది. సో చాలామంది దగ్గరికి ఆ వెళ్ళిన జాబ్స్ రావాలి అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేని సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం ఉంది. అలాగే ఆ చాలామంది ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు, నేను ఎలాంటి కొలాబరేషన్స్కి కూడా నాకు తగ్గిన అమౌంటే నేను తీసుకుంటున్నా, దానికి మించి నేను అమౌంట్ తీసుకుంటలేను. యూట్యూబ్ నుంచి కూడా నాకు ఇంత అమౌంట్ పడలేదు, ఇంకా డాలర్స్ కూడా నాతో పర్లేదని చెప్పి కూడా ఓపెన్గా నాతో శిరీష చెప్తుంది. నిజంగా ఆడపిల్లలు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటికి ఎప్పుడు వస్తుందా అని చెప్పి కూడా వెయిట్ చేసే ఈ సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే అత్యాచారాలు ఘోరాలు మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక 25 ఏళ్ళ పాప తను మంచిగా చదువుకొని హ్యాపీగా లైఫ్ మంచిగా ఎంజాయ్ చేసే టైం ఇది. అలాంటి ఎంజాయ్మెంట్ కూడా తను పక్కన పెట్టుకొని నేను నా కొల్లాపూర్ని మారుస్తా. ఒకప్పుడు ఎలా ఉందో కొల్లాపూర్ ఇప్పుడు అలా ఉంది. కొల్లాపూర్ ఈ కొల్లాపూర్ని నేను మారుస్తా, నాకు ఓట్ వేయండి, నా దగ్గర పైసలు లేవు, డబ్బుకి మందుకి అమ్ముడు పోకండి, డెవలప్మెంట్ నేను ఇస్తానని చెప్పి కూడా శిరీష చెప్పడం మనం చూస్తున్నాం. వ్యూస్ మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే తనని గౌరవించండి. ఎందుకంటే ఒక మహిళ ఉండి తన 25 ఏళ్ళ పాపుని తన ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి సమాజాన్ని మార్చామని చెప్పి వచ్చిన ఇలాంటి ఆడపిల్లలు మీరు గౌరవించండి. కానీ దయచేసి మాత్రం అలాంటి వాళ్ళపైన మీరు నెగిటివ్ ట్రోల్స్ అయితే చేయకండి. ఎందుకంటే వాళ్ళ బతుకు వాళ్ళని బతకనియని, కానీ వాళ్ళపైన అయితే నెగిటివ్ ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే తను లైఫ్లో కూడా చాలా అడ్డంకులు ఎదుర్కొని ఈ పొజిషన్లో తను ఉంది. వాళ్ళ మదర్తో కూడా మనం మాట్లాడినాం. సో చిన్న గరీబ్ ఫ్యామిలీ, నా కూతురు ఇలా ఉండడం నాకు కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా శిరీష వాళ్ళ మదర్ అయితే చెప్తున్నారు. సో ఇది ఇంటర్వ్యూ. సో నేనైతే కొల్లాపూర్కి వస్తా, కొల్లాపూర్లోనే ఉంటా, శిరీషకు సపోర్ట్ చేస్తా. సో మీరు కూడా వస్తారని చెప్పి మన వ్యూస్ ఎంతమంది చూసినో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీడియా మిత్రులు అయితే ఏంది, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏంది, సమాజాన్ని నేను ఏదో చేద్దాం అనుకున్న నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి నిరుద్యోగులు ఒకసారి కొల్లాపూర్కి రండి, ఇలాంటి ఒక అమ్మాయిని సపోర్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది ఈ నామినేషన్ తిని ఒక్కటే వేసిందేమో, ఈ నామినేషన్ చూసి సమాజం సిగ్గుపడాలి. ఎందుకంటే ఇలాంటి ఒక వేళ తిని ఓడిపోయినా కూడా మనదే బాధ్యత కూడా వహించాలి. కొల్లాపూర్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 27% ఓటింగ్ ఎస్సీ సామాజిక వర్గానికి ఉంది. అంటే ఒక బహుజన బిడ్డగా తిను, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా తిను మీరు సపోర్ట్ చేస్తే మాత్రం గన్ షాట్గా మన శిరీషాని మన బరలక్కని కూడా ఒక ఎమ్మెల్యేగా చూడొచ్చు. అంటే మనకి ఛాన్స్ ఉంది ఇంకా
ఎవరికో బానిసలు అవ్వడేందుకు మనకి ఇంకా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మీరు ఆ మిస్యూజ్ చేసుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మీరు చూస్తున్నారు, మీకు పిల్లలు ఉండే ఉంటారు, వాళ్ళు ఆ నిరుద్యోగ సమస్యకి ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల మీద పడుకొని ప్రవళిక లాంటి ఎంతో ఆ అమ్మాయిలు కూడా ఆత్మహత్యలు చేసుకొని రోడ్డు పైన ఉన్న సిచ్యువేషన్లో మనం ఉన్నాము. అలా కాదు, మన ఆడబిడ్డ బయటకు వచ్చింది, ఆడబిడ్డను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఇంకొకటి ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ నేను అనిల్. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.